గడిచిన 15 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రం అట్టుడుగుతోంది. ఆందోళనలు, ధర్నాలు, రకరకాల దిష్టిబొమ్మ దహనాలు ఇన్ని జరుగుతున్నా కూడా జగన్ మోహన్ రెడ్డికి చీము కొట్టినట్టు కూడా లేదు. లక్షలాది మంది ప్రజలు ఈ రోజు స్వచ్ఛంద రోడ్డుపైకి వస్తున్నారు. ఒకటే ఒకటి చెప్తున్నాం, జగన్ మోహన్ రెడ్డి గారు మరి మీరు 16 నెలల్లో జైలు కూడా తిన్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా ఇరికించాలనే ఏకైక నిపంతో అసలు 2021 లో కేసు నమోదైతే ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు లేకపోయినా కూడా ఎఫ్ఐఆర్ లో లేకపోయినా కూడా నిన్నటికి నిన్న పేరును పెట్టి మరి ఆయనకు అక్రమ అరెస్ట్ చేసి ఖైదు చేయడం జరిగింది. దీంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా తల్లడిల్లుతున్నారు. ఒక మహానాయకుడు 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటి వ్యక్తి, దాదాపు 12-14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఈరోజు మచ్చలేని ఇంతవరకు ఏ అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని ఈరోజు కారాగారంలో పెట్టడం ఎంతవరకు సమంజసం? మరి ఈరోజు చెప్తున్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో అవినీతి లేదంటే చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు. మరి 4 సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా తుడుచుపెట్టకపోయినాయి. ఎక్కడికక్కడ మేము ఏదైనా ఎలుగెత్తు చేద్దామంటే గృహ నిర్బంధాలు చేస్తారు. ఇప్పటికే 15 కేసులు బుక్ చేశారు. రకరకాల ఆందోళనలు మేము చేస్తూ ఉంటే కూడా ఎక్కడ కూడా మమ్మల్ని ఈడ్చుకెళ్ళి లాకప్లో పెట్టి సాయంత్రం వరకు వదలడము, ఇలాంటి చర్యలతో ఎన్ని చేసినా కూడా ఈ ఉద్యమం ఆగదు. చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చే వరకు ఈ పోరాటం సాగుతుంది. హైకోర్టులో తీర్పు రాకపోయినా కూడా కనీసం సుప్రీంకోర్టులో అయినా కూడా ఖచ్చితంగా ఈ తీర్పు వస్తుంది, చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా జరుగుతుందని తెలియజేస్తున్నాం.